పావని కంటే ఆసుపత్రిలో గౌరవ డాక్టర్ సంజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుండి చాలామందికి మన నియోజకవర్గం కాకుండా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడాను అందరికీ ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఇంతవరకు ఇది మూడో ప్రోగ్రామ్ మేము అటెండ్ అయ్యింది. ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడాను అందరూ సంతోషంగా వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే సారు, అదేవిధంగా తీసుకొస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడాను అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఇలాంటి ఇంకెంత ఎవరు ఉన్నా కూడాను ఈ నియోజకవర్గం కాదు జగిత్యాల జిల్లా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఫ్రీగా కంటి ఆపరేషన్లు దాంతోపాటు మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ చేస్తున్నందుకు డాక్టర్ ఎమ్మెల్యే సార్ సంజయ్ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కంటి ఫ్రీ కంటి ఆపరేషన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. भवानी कंटी हॉस्पिटल के अंदर हमारे डॉक्टर साहब डॉक्टर संजय कुमार साहब जो हमारे डायनामिक एमएलए साहब भी है जो कई वर्षों से यहाँ पर है सो आँखों का यहाँ पर ऑपरेशन करते हुए आ रहे हैं. एक माहिर एक चश्मे आँख के डॉक्टर हैं
और अल्हम्दुलिल्लाह आज ये कोई मजहब व मिल्लत के बगैर हर तबके के लिए, हर कौम के लिए ये हज़ारों ऑपरेशन मुफ्त यहाँ पर क्याम क़ायम करते हुए यहाँ पर खिदमत अंजाम देते हुए आ रहे हैं। और ऐसे डॉक्टर आज हमारे डायनामिक एमएलए साहब हैं, और जिसे हम पूरे तेलंगाना के अंदर हमारे जो एमएलए साहब हैं हर तबके के लिए जो कोशिश कर रहे हैं जगतियाल के अंदर हर तबके की फलाह बहबूद की, उनकी तरक्की के लिए, मसाइल को हल करने के लिए बराबर उन लोग कोशिश कर रहे हैं, और इंशाल्लाह हम उनके साथ हैं। और जो यहाँ पर देख के बहुत इंतहाई मसरत हो रही है कि यहाँ पर इनके हॉस्पिटल में के कई ज़ईब ख़वातीन का उन्होंने आज यहाँ पर मुफ्त ऑपरेशन किया है, जिसके लिए हम लोग अपनी जमात की जानिब से उनको मुबारकबाद पेश करते हैं। ప్రతి క్యాంపులో మా ఊరు పేషెంట్లు, మా ఊరు పేషెంట్లే కాకుండా మా మండలం నుంచి వచ్చేవాళ్ళు, మాది సారంగపూర్ మండల్ అర్పపల్లి విలేజ్, ఒక అర్పపల్లే కాదు మా మండల్లో దాదాపు 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి క్యాంపులో ఏదో ఒక నుంచి కనీసం 4-5 పేషెంట్లు మాత్రం తప్పకుండా ఉంటారు. మరి ఇట్టి కార్యక్రమంలో మా సారంగపూర్ మేము పనిచేయడం అంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇక ముందు ఎన్ని అయినా మా సార్ చేసిన సిద్ధంగా ఉన్నారు. మరి ఇట్టి సేవా కార్యక్రమంలో మేము పాల్గొనాలంటే మా అదృష్టంగా భావిస్తున్నాం మా సార్ ద్వారా. మరి ఈ అవకాశం కల్పించిన